పంచాయతీ రాజులో మీకు మనీ రావడం అనేది నరేగా ఇస్ ఎ బిగ్ అడ్వాంటేజ్. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. 100 డేస్, సమ్ టైమ్స్ కరువు వస్తే 150 డేస్, అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చేదాన్ని బట్టి ఆ డబ్బులు మనం ఖర్చు పెడతాం. ఆ 100 డేస్ని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. మెటీరియల్ కాంపోనెంట్కి మీరు అవసరం అయితే అడిషనల్గా ఎంపీ ఫండ్స్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకునే కూడా అవకాశాలు ఉన్నాయి. సో దట్ లీవరేజ్ చేయడం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మీ దగ్గర నుంచి 60 to 99% or 99% లేబర్ కాంపోనెంట్. 60 to 99% అంటే యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ 39% డిఫరెన్స్. దట్ ఈస్ వేర్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డెలివర్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఎంప్లాయ్మెంట్ దే ఆర్ లూజింగ్ అండ్ ఆల్సో డెవలప్మెంట్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్. దిస్ ఈస్ ది లింక్ ఐఎమ్ టెలింగ్ యూ. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. దెన్ మెటీరియల్ కాంపోనెంట్ ఎక్స్పెండిచర్ 17% to 99%, దట్ ఈస్ ఆల్ ASR, or otherwise 84%. You are unable to complete material component also. This is another observation. If you come back, Minister Garu, Deputy CM Garu, meeku palle panduga announce chesaru. Palle pandugalo meer chuste టోటల్ గా 14.83% మీరు చేశారు. ఇప్పటికి ఇంకా 1.5 మంత్ టైం ఉంది. అంటే మనం పని జరిగింది, మనీ ఇచ్చిన మనీ అంటే కంప్లీషన్ ది వర్క్స్ అంటే ఎంతవరకు కంప్లీట్ అయినా. ఇప్పుడు మొత్తం మీరు జిల్లా వారిగా చూస్తే ఒక జిల్లా ఏఎస్ఆర్ జిల్లా 54% కంప్లీట్ చేశారు. ఒకసారి అది క్లారిటీ ఉంది మీరు మనం మాట్లాడింది. ఎస్ ఫినిష్డ్ వర్క్స్ 10%, బిల్ పేయిడ్ కదా 39% చేశారు సార్. సార్ దిస్ ఫిగర్ సార్ ఇస్ బేసికలీ బిల్ పేయిడ్ సార్. What, wherever we have already paid the bill, the capitalization. No, what I am saying, you are having money, enduku pay cheyaledu? That is the next question. And sir, main reason sir is? Nenu adigindi the Deputy CM garu cheppindi, meer cheyalasindi. Okasari pani ayipothe bill pay cheyandi, meeku credibility vastundi. Enduku, why you are not paying? Sir, submission sir. Certain bills basically will be coming up for payment only after the certain stage sir. Like CC road ki curing takes 3 weeks. So, క్యూరింగ్ నడుస్తూ ఉంది, ఆ 3 వీక్స్ కి పేమెంట్ రాదు సార్. ఆఫ్టర్ ద 3 వీక్స్ ఓన్లీ వి విల్ అప్లోడ్ ద బిల్ ఫర్ పేమెంట్. ఆల్ వర్క్స్ ఆర్ యూనిఫామ్ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ మోర్ ఆర్ లెస్. Yes sir. More or less. ఒక జిల్లాలో 54%, ఒక జిల్లాలో 1.6% రేట్ వస్తుంది. ఇస్ ఇట్ నాట్ యువర్ ప్రాబ్లం? Yes sir. మరి డెఫినెట్లీ యు హావ్ టు ఆన్సర్ దట్. దిస్ ఇస్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు ఆన్సర్ ఆస్క్ ఎవ్రీబడీ నౌ. యాజ్ సెక్రటరీగా యూ మస్ట్ నో ఎవ్రీథింగ్. Without knowing, you should not come. All of you. నేను మీకు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, కానీ తప్పులు కూడా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దండి. దెన్ క్యాటిల్ షెడ్ సేమ్ థింగ్. 9.6% యూ హ్యావ్ డన్ యాజ్ అన్ నౌ. కొన్ని జిల్లాలు 23-24% చేశారు, కొన్ని జిల్లాలు 0.84. కలెక్టర్స్ ఆర్ నాట్ ఫోకసింగ్. వీఆర్ ఆల్ హియర్ టు రివ్యూ క్రిటికలీ, నాట్ హియర్ టు టాక్ వేగ్లీ వీక్లియర్. మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటెన్షన్తో ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ ఇట్. కొన్ని డిపార్ట్మెంట్లో స్టార్వేషన్ ఆఫ్ ఫండ్స్, కొన్ని డిపార్ట్మెంట్లో మీరు పనిచేయకుండా మనం ఫర్గో అవుతున్నాం ఆపర్చునిటీని. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పంచాయతీరాజులో 2,000 కోట్లు ఇప్పటికి ఇచ్చాం. ఇంకొక 11,000 కోట్లు మీకు 1,100 కోట్లు మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇది వస్తుంది. వచ్చినప్పుడు ఒక 3,000 కోట్లు పంచాయతీలకు ఇచ్చాం. పంచాయతీలు కూడా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా కలెక్టర్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వెరిఫై. దే ఆర్ ఆల్ ఓల్డ్ సర్పంచెస్. పాత బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారా? వాట్ దే ఆర్ డూయింగ్ దట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారా? దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇవి జల్ జీవన్ మిషన్ ఈజ్ అదర్ ప్రాబ్లమ్. అది మేము మాట్లాడుకుంటున్నాం. దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ మొత్తం భ్రష్టు పట్టించారు. ఏదైతే స్పిరిట్ని దెబ్బతీశారు, ఏదైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా, రిలయబుల్ సోర్సెస్ ద్వారా వాటర్ తీసుకొని ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ మేము ఎలక్షన్లో కూడా చెప్పాం. ఇది సూపర్ 6 పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్. ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ
ఫస్ట్ టైం మళ్ళా ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనం స్టార్ట్ చేసాం. అదే మరి పంచాయతీరాజ్లో 80,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, కనెక్టివిటీ ఇది పెద్ద ఇష్యూ. కొంతవరకు చేయగలుగుతున్నాం, ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్లానింగ్, కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనెక్టివిటీ కింద మేజర్ పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు. ఈ డిపార్ట్మెంట్లో ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి. ఒకటి హౌస్ సైట్, హౌస్ పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్, టాయిలెట్, ఇవి మినిమం నెసెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్లో, స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా వెలగడం, డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం, దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్, డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. పంచాయతీరాజ్ రోడ్ వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లోక ఇంటర్నల్గా వచ్చే డబ్బులు, తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు, ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు. ఏదైతే సేండ్రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది, అవి కూడా రావాల్సిన అవసరం. అవన్నీ రివైవ్ చేయాలి. ఈ మధ్య కాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు, దాన్ని కూడా రివైవ్ చేస్తాం. మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి, మిస్యూజ్ కాకుండా. దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ మినిమం నెసెసిటీస్ అన్ని. దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలనో ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. దట్ యు కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ క్లారిఫికేషన్. సార్ సార్ మార్నింగ్ సార్.